బులెటిన్ డీటెయిల్స్ చూస్తే శుక్రవారం నుంచి హైదరాబాద్ హుసేన్ సాగర్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. భక్తులు మండపాలు ఇళ్ల వద్ద ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా నిమజ్జనం అవుతున్నాయి. రెండు రోజులుగా అమలు చేస్తున్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పూర్తిగా సడలించారు. దీంతో ఎన్టీఆర్ మార్గ రోడ్డులో వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. అన్ని మార్గాల్లో వాహనాలు అనుమతిస్తుండటంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తగ్గాయి. మెల్లగా హుసేన్ సాగర్ వద్ద మిగిలిన గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. హైదరాబాద్ లో ఇవాళ ఒక్కరోజే 7334 మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. 40 జేసీబీలు 330 వాహనాలతో చెత్త తరలింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 330 వాహనాలకు అదనంగా మరో 97 వాహనాలు 27 అదనపు జేసీబీలను జీహెచ్ఎంసీ సిబ్బంది వినియోగించారు. నగరంలోని 74 బేబీ పాండ్స్ లో 89,000 విగ్రహాలు నిమజ్జనం చేశారని అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మరోసారి మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రగతి చక్రానికి కేంద్రం కొన్ని ఆటంకాలు కలిగించవచ్చు కానీ అభివృద్ది దిశగా రాష్ట్ర పయనాన్ని అడ్డుకోలేరని తెలిపారు. ఐటీఐఆర్ రద్దు చేసినా రాష్ట్ర ఐటీ రంగం గత 8 ఏళ్లలో 3.2 రేట్లు వృద్ధి చెందిందని కేటీఆర్ చెప్పారు. గతేడాది దేశంలో 3 ఐటీ ఉద్యోగాలు 1 హైదరాబాద్లోనే వచ్చిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సకాలంలో నిధులివ్వకపోయినా ఎఫ్ఆర్బిఎం ఆంక్షలు విధించినా దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ వాటా జీడీపీలో 5% ఉందని పునరుద్ఘటించారు. 8 ఏళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా రెట్టింపైందని, పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయ పెరుగుదల తెలంగాణలోనే అధికమని మంత్రి కేటీఆర్ వివరించారు. పారిశ్రామిక కారిడార్లు తిరస్కరించినా 20,000 పారిశ్రామిక యూనిట్ల మంజూరుతో పాటు 10,60,000 మందికి కొత్త ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకపోయినా ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మసిటీ నిర్మించినట్లు తెలిపారు. మిషన్ కాకతీయకు తోడ్పాటు ఇవ్వకపోయినా 20,000 చెరువులు పునరుద్ధరించామన్న కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ అమృత సరోవర పథకానికి మిషన్ కాకతీయ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. కేంద్రం ఒక వైద్య కళాశాల ఇవ్వకపోయినా జిల్లాకు ఒకటి చొప్పున 33 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. జాతీయ హోదా ఇవ్వకపోయినా ప్రపంచంలోనే పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్రం సొంతంగా నిర్మించిందని, కేంద్రం మద్దతుగా ఉన్నా లేకపోయినా పెండింగ్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. మిషన్ భగీరథకు సహాయానికి కేంద్రం నిరాకరించినా ప్రతి ఇంటికి నల్లా నీరు ఇస్తున్న తొలి రాష్ట్రంగా దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో కలలు కనడం, వాటిని సాకారం చేసుకోవడం తెలంగాణకు తెలుసని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బేగం బజార్లో 9,50,00,000 వ్యయంతో మోడల్ ఫిష్ మార్కెట్ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. బేగం బజార్లో 9,50,00,000 వ్యయంతో మోడల్ ఫిష్ మార్కెట్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ బోతే శ్రీలత ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయేలా చేపల మార్కెట్ నిర్మించామని మంత్రి తలసాని అన్నారు. సొంతిల్లు ఉంచుకున్నంత శుభ్రంగా చేపల దుకాణాలు ఉండాలని ఆయన తెలిపారు. రాష్ట్రమంతా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని తలసాని తెలిపారు. नहीं तो ऐसे जमीन में दुकाना बना के देना, ये कोई सा भी कोशिश करके अपन करेंगे. अभी 9.5 करोड़ रुपए 9.5 करोड़ रुपए खर्चा करके इतना बड़ा मार्केट बनाए, मगर इतना बड़ा मार्केट बनाए बाद सोप लोग आके बाहर बेच रहे बोलो तो वो ठीक भी नहीं रहता. और दूसरी चीज मैं बताना चाहता हूं, मां एससी गार इकड़ने उन्नारु सुरेश मेकूड जप्तुनम, जिसका दुकान अंदर रहता उन्हों आके बाहर बेचे तो उसका कैंसिल करा देते अंदर का लाइसेंस. क्लियरली बोल रहा हूं भाई, जिसको अंदर दुकान है उन्हों फिर बाहर आके मैं अलग दुकान लगा तुम यहां पर मोनोपोली कर तुम, नहीं तो मेरे नाम पे 4 दुकान आ रहे थे बोलो तो असल जाता ये भी जाता. ईमानदारी से जिम्मेदारी से करो काम, मनमाने नहीं करना. कहीं को बोलो तो इतना बड़ा मार्केट బేగం బజార్ మార్కెట్ బోల్తే హిస్టరీయే. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకోనున్నట్లు ఆయన తెలిపారు. స్వాతంత్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందే మాతరం రామచంద్రరావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి ఇవాళ బేగం బజార్ లో కలిశారు. 75 ఏళ్ల స్వాతంత్ర దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన వీరులకు గుర్తింపు దక్కలేదని కిషన్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడాది పాటు వారిని స్మరించుకుంటూ వారి జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తామన్నారు. 1948లో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ నగరంలో జాతీయ జెండాను ఎగరవేసి నిజాం పాలనకు చరమగీతం పాడారని, ఏడాది సెప్టెంబర్17న హైదరాబాద్ నగరంలో హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగురవేస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనందుకే బీజేపీ సంగ్రామ యాత్ర చేపట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ చెప్పారు. తమపై దాడులకు పాల్పడితే తిప్పి కొడతామని, దేశంలో ఎక్కడా లేని వింత విధానంతో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీని తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శించిన ఎన్వీ సుభాష్తో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయంలో ప్రకంపనలు సృష్టించిన బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర మరోసారి ప్రారంభం కాబోతుంది. నాలుగో విడత సంగ్రామ యాత్రకు పార్టీ యంత్రాంగం అంతా సిద్ధమైంది. పార్టీ ఆ యాత్ర షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మనతో ఆ వివరాలను పంచుకోవడానికి మనతో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా మీడియా ఇన్ఛార్జ్ ఎన్వి సుభాష్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సుభాష్ గారు, గతంలో మూడవ విడత నుంచి ప్రభుత్వం నుంచి కానీ ఇతర రకరకాల ఆటంకాలు ఎదురైనాయి, ఈసారి కూడా అలాంటి ఆటంకాలు ఎదురైతే మీ వ్యూహం ఏంటి? ఇప్పుడు మూడు దఫాల ఈ యొక్క ప్రజాసంగ్రామ పాదయాత్ర మా బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు, తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ యొక్క సంగ్రామ యాత్రను అడ్డుకోనాలని చెప్పి చాలా విఫల ఏంటంటే ప్రయత్నం యత్నం కూడా చేసినారు అన్నమాట. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మా యొక్క అధ్యక్షుడు నేర్పిన ఈ యొక్క బాటలో మా మొత్తం కార్యకర్తలు, నాయకులు కూడా ఎవరు కూడా లా అనేది అబైడింగ్ సిటిజన్స్, మేము అబైడింగ్ సిటిజన్స్తో పాటు కార్యకర్తలు కూడా మేము చట్టాన్ని గౌరవించే అంటే కార్యకర్తలు, తప్పకుండా ఎటువంటి సంఘటనలు రాకుండా, పునరావృతం కాకుండా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసుని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తూచా చెప్పకుండా పాటించి మాకు సరియైన పోలీస్ బందోబస్తు, సరియైన సెక్యూరిటీ బందోబస్తు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. గతంలో కూడా అనుమతులు రాతపూర్వకంగా ఇవ్వలేదు, ఈసారి కూడా ఇప్పటివరకు అయితే అనుమతులపైన ఎలాంటి సమాచారం లేదు. ఈ పరిస్థితి దీని వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం వింత ప్రభుత్వం, ఎక్కడ లేని విధి విధానాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అమలవుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు మేము ఒక అనుమతి కోసం వెళ్తే మాకు రాతపూర్వకంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి ఈ యొక్క ఏంటంటే రూట్ మ్యాప్లో ఏంటంటే మీరు వెళ్ళాలి, మీరు ఏదైతే మీరు మాకు ఇచ్చినారో రూట్లో దానికి వెళ్ళాలి, సరైన బందోబస్తు ఇస్తాం. మా దగ్గర ఏంటంటే ఒక డిస్కషన్ కూడా తీసుకురావాలన్నారు. మేము పోయి పోలీసు వారికి విజ్ఞప్తి చేసి మేము ఒక మెమరాండం ఇస్తే పోలీసు డీజీపీకి చెప్పినా ఈ గోడకి చెప్పినా ఒకటే ఉన్నట్టు అనిపిస్తున్నాను. అంటే కావాలని వాళ్ళు రాతపూర్వకంగా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వక, ఒక పర్మిషన్ ఇచ్చి ఇచ్చినట్టే. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు మేము నిజంగా చేయాలని ఏంటంటే యాత్ర చేసినప్పుడు కూడా మాకు, మేము యాత్ర చేస్తున్నాం కరెక్టే, పోలీసుకు ఏ సమయంలో వచ్చి ఆపే ఒక ఆస్కారం వాళ్ళకు ఉంటుంది. ఆ ఒక లూప్ హోల్ వదిలిపెట్టి మా మీద ఒక విష ప్రయోగం చేసే ఒక ఏంటంటే మనకు దుర్బుద్ధి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఒక ఫైన్ కడితే మనకు ఒక రిసీట్ ఇస్తారు, మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, లేకుంటే పర్మిషన్ ఇచ్చినారా లేదా అని చెప్తారు అన్నట్టు. కానీ ఇది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇటువంటి వింత పరిస్థితి లేదు. తెలంగాణ ప్రభుత్వం కావాలని, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎదగొద్దని చెప్పి ఒక కుటిలమైన రాజకీయం, పనికిరాని రాజకీయం ఈ యొక్క దౌర్భాగ్య ప్రభుత్వం చేస్తుందానికి అందరు కూడా చింతిస్తున్నారు. గతంలో వరంగల్లో ఎర్రబల్లి నియోజకవర్గం పాలకుర్తిలో జరిగిన సంఘటన ఒకసారి దృష్టిలో తీసుకుంటే, అదేవిధంగా ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్ మల్కాజ్గిరిలో గతంలో మీ అధ్యక్షునికి సవాల్ చేసిన పరిస్థితి, ఈ నేపథ్యంలో అక్కడ ఏమైనా సమస్యాత్మక పరిస్థితి ఏర్పడితే మీరు ఎట్లా ఎదుర్కొంటారు? మేము అన్నిటికీ రెడీ, ప్రతి దానికి మేము రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. యాత్రలు అనేది ఇప్పుడు మాకేంటంటే కొత్త కాదు, భారతీయ జనతా పార్టీ కొత్తగా చేస్తలేదు. 1980 నుంచి కూడా మేము యాత్రలు చేస్తూ రెండు స్థానాల నుంచి ఇవాళ 302 పార్లమెంట్ స్థానాలకు వచ్చినాం అన్నట్టు. మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడం కూడా. వారు నిజంగానే కనుక ప్రతిఘటిస్తే మేము తప్పకుండా మేము జవాబు చెప్తాం. సరైన సమయంలో సరైన జవాబు చెప్పే మా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము పోయి ఏంటంటే వాళ్ళకు ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తీసుకురావద్దని చెప్పి మా అధ్యక్షుడు పదే పదే చెప్తున్నాడు. కానీ వాళ్ళే కనుక మా మీద ఏమన్నా ప్రయోగం చేసి మా మీద ఏంటంటే ఏమన్నా
ఈయనంటే మొత్తం కవింపు చర్యలు చేస్తే మేము కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎర్రబెల్లి దయాకర్రావు గారు మన ఆయన ఏంటంటే మొత్తం నియోజకవర్గంలో జనగామంలో చేస్తున్నారు కదా, ఎట్లా చేస్తున్నారు చూడండి. మేము ప్రజాశుద్ధంగా పోతుంటే జెండా ఎగరేసి పోతుంటే వాళ్ళు వచ్చి మా మీద దాడి చేస్తే మేము కూడా ఎదురు దాడి చేసినాం, ఎదురు దాడి చేయం మేము. కానీ వాళ్ళు చేస్తే ఏంటంటే మా కార్యకర్తలను రక్షించుకోవటందుకు తప్పకుండా దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు తెగించి మా వెంబడి వస్తున్నారు కాబట్టి కార్యకర్తలకు ఏమైనా ఇబ్బంది అవుతే వారికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఒక సందేశం మేము ఆల్రెడీ ఇచ్చినాం. ఇప్పుడు కూడా క్లియర్గా ఎవరైనా అటువంటి చర్యలు చేస్తే తప్పకుండా వారికి సరైన జవాబిస్తాం. అదేవిధంగా మీరు యాత్రల ద్వారా ప్రజలకు దగ్గర అవుదామని చూస్తుంటే అక్కడ టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీని నిర్మించే క్రమంలో బిజీ అయిపోయింది, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఒకటండి, జాతీయ పార్టీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఏంటంటే ఒక ఏంటంటే పనికి పాలన పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు రాష్ట్ర పార్టీ పెట్టుకుంటేంది, జాతీయ పార్టీ పెట్టుకుంటేంది, అంతర్జాతీయ పార్టీ పెట్టుకుంటేంది. ఇక్కడ ఏం చేయనోడు, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. మేము ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నాం చెప్పండి. మొత్తం మీద సంగ్రామ యాత్రకు ఎన్ని అడ్డంకులు జరిగినా ఆగేది లేదు, గతంలో జరిగినప్పటికీ తిప్పికొట్టాము. అదే పరిస్థితి ఈ సంగ్రామ యాత్ర ఈసారి కూడా నాలుగో విడతలు కూడా అదే ఉంటుంది. మా వెంట వచ్చిన కార్యకర్తలను ప్రజలను మేము కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నాము, ఎదుర్కోవడానికి ధీటుగా ఎదుర్కొంటామని చెప్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ఇక్కడ సొంత రాష్ట్ర ప్రజలకే ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి కాబట్టి జాతీయ రాజకీయాలకు పోయినా అంతర్జాతీయ రాజకీయాలకు పోయినా ఆయనకు పట్టించుకునే నాదులు ఉండని పరిస్థితి అని కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అధికారం వచ్చేది బీజేపీలోనే, ఎల్బీ స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం జరుగుతుంది బీజేపీ సీఎం కని కూడా తన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు, కెమెరా పర్సన్ నారాయణతో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. మునుగోడు నియోజకవర్గాన్ని ఫ్లోరైడ్ పీడిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాకు కేంద్రం ఏమీ చేయలేదని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఎంపీటీసీ సర్పంచులకు నిధులు వచ్చాయన్నారు. సిపిఐ సిపిఎం కార్యకర్తలు ఆత్మ ప్రబోధంతో కాంగ్రెస్ గెలుపునకు సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా 175 గ్రామాలలో ప్రతి గ్రామంలో ఒక ముఖ్య నాయకుడు, అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని హోదాలలో పనిచేసే నాయకులు 175 గ్రామాలకు వెళ్ళి రాజీవ్ గాంధీ గారి యొక్క సేవల్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క కృషిని ప్రజలకు వివరించి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడం ద్వారా మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అని చెప్పి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ప్రతి మండలానికి ఇద్దరిద్దరు ఇన్ఛార్జులను వేసి అన్ని గ్రామాలలో తిరిగి కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జంట నగరంలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న అందరికీ డిప్యూటీ మేయర్ మోతేశీలత శోభన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి పండుగను ఘనంగా జరుపుతున్నారని డిప్యూటీ మేయర్ మోతేశీలత శోభన్ రెడ్డి చెప్పారు. ఉత్సవాలకు అధిక నిధులు కేటాయిస్తున్నారని, అలాగే మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి గణపతి ఉత్సవాల్లో ఎంతో కృషి చేశారని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గణాధుని దయ వల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉందని, పంటలు సమృద్ధిగా పండుతున్నాయని డిప్యూటీ మేయర్ తెలిపారు. తనపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. తనను మంగళవారం మరదలు అన్నాడని, పరాయి స్త్రీలోని తల్లిని చెల్లిని చూడలేని సంస్కారహీనుడు నిరంజన్ రెడ్డి అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై అదే స్థాయిలో నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. అహంకారంతో వ్యక్తిగతంగా దూషిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఒక్క మాటకు 100 మాటలు అంటామని హెచ్చరించారు. నీవు రాజన్న బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించాలని మంత్రి సవాల్ విసిరారు. నీ తండ్రి వైఎస్ ఆదాయపు పన్ను కట్టకముందే న్యాయవాదిగా పన్ను కట్టిన వాడినని నిరంజన్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడే తన బిడ్డలను విదేశాల్లో చదివించారని చెప్పారు. వనపర్తి నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు తెచ్చి ప్రతి ఎకరాకు నీరు పారించిన చరిత్ర తనదని అన్నారు. 22 ఏళ్లుగా తెలంగాణ జెండా పట్టుకుని ప్రజల ఆకాంక్ష కోసం కొట్లాడిన ఉద్యమ కారుణ్ణి తానని చెప్పారు. రక్తపు కూడు తిని పెరిగిన చరిత్ర మీదని మండిపడ్డారు.
మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు ఫైర్ అయ్యారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు ఈయన నీళ్ల నిరంజన్ రెడ్డి కాదు కన్నీళ్ల నిరంజన్ రెడ్డి అంటూ విమర్శించారు. మంగళవారం నాడు నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తుంటే మంగళవారం మరదలు అన్న నిరంజన్ రెడ్డికి సంస్కారం ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. డిగ్రీ పీజీలు చదివిన యువకులు హమాలీ పని చేసుకోవాలా అంటూ నిరంజన్ రెడ్డిపై షర్మిల మండిపడ్డారు. సిగ్గు లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు ఈ నిరంజన్ రెడ్డి. అసలు పరాయి స్త్రీని ఒక తల్లిగానో ఒక తల్లి చెల్లిగానో చూడాలన్న ఇంగితం కూడా లేని సన్యాసి ఈ నిరంజన్ రెడ్డి. మరి ఈయనకి వీధి కుక్కకి ఏమిటి తేడా ఉందా? తేడా ఈ నిరంజన్ రెడ్డికి వీధి కుక్కకి ఏమీ తేడా లేదు. నిన్న ఇదే మాట మేము వనపర్తిలో అన్నామని మంత్రి గారికి కోపం వచ్చిందట. రాజశేఖర్ రెడ్డి బిడ్డ వనపర్తికి వచ్చిందని వనపర్తి మొత్తము కదిలొచ్చింది. పూలతో స్వాగతం చెప్పారు, హారతులతో స్వాగతం చెప్పారు, డప్పులతో స్వాగతం చెప్పారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు చిన్న తమ్ముళ్ళు అందరూ ఊరు ఊరంతా వనపర్తి పట్టణమంతా వచ్చి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు స్వాగతం పలికిందని ఓర్చుకోలేకపోయాడు ఈ నిరంజన్ రెడ్డి. కడుపు మండింది నిరంజన్ రెడ్డికి. ఏం మాట్లాడాడు తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారిది రక్త చరిత్ర అని మాట్లాడాడు. సిగ్గుండా ఆయనకి? రాజశేఖర్ రెడ్డి గారిది రక్త చరిత్ర అని 100 మంది కాదు 1000 మంది కాదు 100000 మంది 100 సార్లు కాదు 1000 సార్లు కాదు 100000 సార్లు మాట్లాడినా అబద్ధం నిజమైపోతుందా? నిజమైపోతుందా? అసలు ఏమిటి రాజశేఖర్ రెడ్డి గారి చరిత్ర? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే అసలు ప్రపంచంలో భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు ఆలోచన చెయ్యని అద్భుతమైన ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపిన గొప్ప నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా జవహర్ నగర్ లోని చన్నాపురం వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర మహిళ చాకలి ఐలమ్మ అని తెలంగాణ రాష్ట రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల నరసింహులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కార్యదర్శి వెంకటాచారి, బీసీ హక్కుల సాధన సమితి మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం తిరుపతి, ఏఐటియుసి నాయకులు కృష్ణ నారాయణ, అంజయ్య, ధనరాజు, బాబు, వెంకటయ్య పలువురు పాల్గొన్నారు. నన్ను వెతకకండి, ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కుంట్లూరుకు చెందిన తిరందాస ప్రసాద్కు 6 ఏళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు. చిన్న తగాదాల కారణంగా 2 వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. 5 రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. నాగల్లోని తన అత్త ఇంటికి వెళ్తున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉంటారు, నన్ను వెతకవద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కోడకంచి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అమ్మ చెరువులో ఉదయం చేపల వేటకు వెళ్లిన శెట్టి పోచయ్య అనే వ్యక్తి వల చుట్టుకుని చెరువులో పడి మృతి చెందాడు. స్థానికులు అక్కడికి చేరుకుని మృతి చెందిన వ్యక్తిని ఈతగాల సహాయంతో బయటకు తీశారు. గత కొన్ని సంవత్సరాలుగా చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తూ వారి కుటుంబ సభ్యులను పోషిస్తున్న పోచయ్య కుటుంబంలో విషాదం మలుపుకుంది. ఇంటి యజమాని చనిపోవడంతో భార్య పిల్లలు రోధిస్తున్నారు. దీంతో మా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వివరించింది. వర్షాలతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది. వర్షపాత అంచనాలకు సంబంధించిన మ్యాప్లను ట్విట్టర్లో ట్వీట్ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా విస్తారంగా వానలు పడుతున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక మిగతా రాష్ట్రమంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో వానలు ఆదివారం కాస్త తగ్గుముఖం పడతాయని, ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో మాత్రం సోమవారం దాకా భారీ
వర్షాలు పడతాయని ప్రకటించింది. కస్టమర్లకు తక్కువ ధరలో అన్ని వసతులతో ప్లాట్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని శ్రీలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండీ జహంగీర్ గౌడ్ చెప్పారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీలక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్ నూతన కార్యాలయం ప్రారంభించారు. 15 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ జక్కా వెంకటరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గొంగిరి మహేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అమర్ సింగ్ పాల్గొని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ 15 ప్రాజెక్టులు కూడా అది వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చి అమ్మేయడం జరిగింది. సొంతంగా మనమే అమ్మాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ ఏర్పడడం జరిగింది. ఈ కంపెనీకి మాకు మార్కెటింగ్ మిత్రులు మరియు కస్టమర్లు, ఈరోజు వచ్చేసిన బంధుమిత్రులు అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాజెక్టు ప్రస్తుతానికి ఇప్పుడు ఆలేరులో మరియు యాదగిరిగుట్టలో మరియు పక్కన యాదగిరిగుట్ట పక్కన మల్లాపురంలో మరియు వంగపల్లిలో ప్రస్తుతం 4 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మేము చేసే లేవర్లన్నీ డీటీసీపీ లేవర్లు. మళ్ళీ అందులో తక్కువ ప్రైస్ అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ కంపెనీ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ కస్టమర్కి మేము తక్కువ ప్రైస్ తోటి ఒక మా ప్లాట్ అందియాలనే మళ్ళా బిల్లి మన ఉద్దేశంతో మళ్ళీ ఇంకోటి మా అపార్ట్మెంట్లో కూడా తక్కువ రేట్లో తక్కువ ప్రైస్లో అందియాలనే ఉద్దేశంతో కంపెనీ ఏర్పాటు చేయడం జరిగిందండి. మంచి నాణ్యమైన కట్టడంతో 6 ఎకరాల్లో మేము కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. యాదగిరిగుట్టలో దాంతోపాటు మల్లపురంలో 18 ఎకరాల్లో వెంచర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మంది పుట్టగొడుగుల్లాగా సంస్థలు వచ్చాయి, కానీ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో అవి ఫెయిల్యూర్ అయ్యాయి. అందుకని ఒక మంచి విజన్తో జహంగీర్ గౌడ్ గారు గత 20 సంవత్సరాలుగా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ఒక భూముల మీద ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నటువంటి వివాదాలకు దూరంగా ఉన్నటువంటి భూముల్ని వాళ్ళ సొంత ప్రాంతంలో గుర్తించి